ఆరోగ్యకరమైన దంతాలు ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పళ్ళకి ఎన్నో సమస్యలు వస్తాయి. దంత సమస్యలను ప్రారంభంలోనే పరిష్కరించుకుంటే మీరు కోరుకున్నట్టుగా మీ దంతాలుంటాయి. దంత వైద్యంలో ఆధునిక విధానాలు, ఇంప్లాంట్ తదితర అంశాలపై తెలుసుకుందాం. మరి ఈరోజు దంత సమస్యలపై మీ సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు పార్థ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ గారు వంశీ గారు. అలాగే మరి మీరు ఆయనతో మాట్లాడాలి అనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 04023331079, అలాగే ఇంకొక నెంబర్ కూడా ఉంది 2331074. వంశీ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా మందికి అంటే డెంటల్ ప్రాబ్లమ్ ఏదో ఒకటి, అంటే మైనర్ కానివ్వండి మేజర్ కానివ్వండి, డెంటల్ ప్రాబ్లమ్ అనేది మనం కామన్ గా ఇంట్లో చూస్తూ ఉంటాం. రాకుండా ఫస్ట్ ఎలాంటి నివారణ మార్గాలు ఉంటాయంట చెప్పండి. డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి లేదా దంత సమస్యలు అనేవి చాలా రకాలుగా ఉంటాయండి. అది ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి మారుతా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏజ్ పరంగా కూడా దంత సమస్యలు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లల్లో తీసుకుంటే గనక, పాలపళ్ళు ఉన్న వయసు దగ్గర నుంచి తీసుకుంటే గనక, మనకి ఆ ఫుడ్ పాలు ఎక్కువ తీసుకోవడం వల్ల పళ్ళు అనేవి పుచ్చిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి చిన్నపిల్లల్లో. అలాగే మధ్య వయసులో వారిలో కూడా ఈ పుచ్చు కూడా చాలా ఎక్కువ చూస్తుంటాం. అట్ ద సేమ్ టైం గమ్ డిసీజెస్ కూడా ఎక్కువగా చూస్తుంటాము. ఒకవేళ యాక్సిడెంట్స్ వల్ల, ట్రామా వల్ల, అంటే దెబ్బ పడటం వల్ల, దీనివల్ల పళ్ళు విరిగిపోవడం అనేది చూస్తూ ఉంటాము. గమ్ డిసీజెస్ సివియర్ స్టేజ్లో కనుక ఉంటే పళ్ళు కదులుతూ ఉంటాయి, ఆ సమస్యను కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాము. పెద్ద వయసు వారిలో పళ్ళు ఊడిపోవడం అనేది, లేదంటే పళ్ళు అరిగిపోవటం, పళ్ళు తీపులు అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇలా రకరకాలుగా దంత సమస్యలు ఉంటాయి. ఇవన్నీ పోవాలంటే ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోవడం మస్ట్. మనకి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మన పళ్ళన్నీ స్క్రీన్ చేయించుకొని, గమ్స్ అన్ని చెక్ చేయించుకొని హెల్దీగా ఉన్నాయా లేదా అని చూసుకోవటం చాలా మంచిది. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారండి. రాజు గారు చేస్తున్నారు. రాజు గారు నమస్తే సార్. రాజు గారు చెప్పండి సార్. సార్ లేదు సార్, నా పేరు రాజు సార్, కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. నాకు ఈ వన్ సైడ్ టాప్ లో హోల్ పడింది సార్ పన్నుకి. ఓకే, సో అది ఫిలప్ చేయించాను సార్. అయితే ఫిలప్ చేయించిన కొద్ది 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్ కి ఒకసారి అది వెళ్ళిపోతుంది సార్. ఓకే, లాస్ట్ కి ఏం చేశారంటే దాన్ని క్యాప్ పెట్టారు సార్. ఓకే, క్యాప్ పెట్టి నుంచి ఏంటంటే ఏదన్నా గట్టి తింటే చిగురు పుండులాగా అవుతుంది సార్. అది ప్రాబ్లం ఏంటంటే సార్? ప్రాబ్లం ఏం లేదండి, క్యాప్ పెట్టారని అంటున్నారు. గట్టిగా కొరికినప్పుడు చిగురు నొక్కుని పుండు అవుతుంది అని అంటున్నారు. అంటే తయారు చేసిన క్యాప్ సరిగ్గా లేదండి. అంటే మనం పంట సిమెంట్ తీసి పెడుతున్నాను అన్నారు కదా, ఆ కొలత తీసుకోవడంలో కానీ లేదంటే క్యాప్ తయారీలో కొంచెం ఏదైనా చిన్నపాటి ఇబ్బంది ఉండొచ్చు. మీరు వెంటనే దాన్ని క్యాప్ గనక మార్చుకొని మళ్ళీ కొత్త క్యాప్ చేయించుకున్నట్టు గనక ఈ పుండు అనేది రావటం మానిపోతూ ఉంటుందండి. అట్ ద సేమ్ టైం క్యాప్లు ఎవరైతే పెట్టించుకుంటారో వాళ్ళు ఫ్లాసింగ్ అనేది చేసుకుంటా ఉండాలండి. అంటే పళ్ళు ఏమైనా, ఫుడ్ ఏమైనా స్టక్ అయినప్పుడు మనం టూత్ పిక్స్ వాడకూడదు. ఫ్లాసింగ్ అనేది చేస్తే ఏమైందంటే ఆ క్యాప్ చుట్టూ చిగురు చక్కగా ఫామ్ అయ్యి ఫుడ్ ఇరుక్కోవటం అనేది ప్రివెంట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఏరియాని క్లీన్ చేసుకోవటం వల్ల ఫర్దర్ ఇబ్బందులు కూడా రాకుండా ఉంటాయి. రాజు గారు చేస్తున్నారండి, రాజమండ్రి నుంచి. రాజు గారు హలో. రాజు గారు చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే రాజు గారు, చెప్పండి. సార్ నాకు ఒక 1 ఇయర్ బ్యాక్ రూట్ కెనాల్ చేయాలని చెప్పారండి. ఓకే, అప్పుడు యాక్చువల్ గా ప్రాసెస్ జరిగింది. రూట్ కెనాల్ ఒక 50% జరిగిన తర్వాత క్యాప్ మళ్ళీ కొత్త పన్ను పెట్టి క్యాప్ పెట్టాలన్నారు. ఓకే, అయితే క్యాప్ పెట్టే టైంలో ఏంటంటే నాకు అదర్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయి బాడీలో కొన్ని రోజులు నేను హాస్పిటల్ బెడ్ రెడ్ అయ్యానండి. ఓకే, ఆ తర్వాత ఐ ప్రాబ్లం రావడం ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు చేయించలేకపోయానండి. ఓకే, అది ఇప్పుడు చేయించుకోవచ్చా సార్? తప్పకుండా చేయించుకోవచ్చు అండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారన్నారు. ఒకవేళ అది ఫినిష్ అవ్వకపోతే మాత్రం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఫినిష్ చేయించుకొని ఇమీడియట్ గా క్యాప్ రీప్లేస్మెంట్ అంటూ జరగాలండి. రూట్ కెనాల్ పన్ను ఏమన్నా పుచ్చిపోయినా, లేదంటే రూట్ కెనాల్ స్టార్ట్ చేసినా ముగిసిన తర్వాత క్యాప్ కనుక పెట్టించుకోకపోయినట్టే ఆ పన్ను వీక్ అవుతుంది, అంటే చాలా బ్రిటిల్ అయిపోతుంది. ఏదైనా ఆడ్ ఫోర్స్ గానీ, లేదంటే మనం కొరికేటప్పుడు గానీ ఏదైనా పొరపాటున ఫోర్స్ ఎక్కువ ఆ పంటి మీద పడితే ఆ పన్ను విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇమీడియట్ గా రూట్ కెనాల్ ఫినిష్ చేసుకోండి, దానిపైన క్యాప్ పెట్టించుకోవటం కంపల్సరీ. శేఖర్ గారు చేస్తున్నారు. శేఖర్ గారు, శేఖర్ గారు టీవీ సౌండ్ తగ్గించుకోవాలండి, ఫోన్ లో మాట్లాడండి. మేడం చెప్పండి. శేఖర్, శేఖర్ గారు చెప్పండి. అది ఒకసారి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్నాను సార్. ఓకే, అది దాని పక్కన పళ్ళు వచ్చేసి స్టీమ్ పడుతుంది సార్. ఓకే,
అది ఎట్లా నీకు ట్రీట్మెంట్ చేసుకున్నా గానీ ఒక టాబ్లెట్లు ఇస్తారు, కొద్ది రోజులు తగ్గుతుంది, మళ్ళా స్టార్ట్ అవుతుంది. ఓకే, అది ఎట్లా చీమ వస్తుంది అని అంటే డెఫినెట్ గా పక్క పన్ను కూడా పుచ్చుంటుందండి. అంటే మీకు రెండు పళ్ళల్లో ఇబ్బంది ఉంది, రెండు పళ్ళల్లో సమస్య ఉంది. ఒక పన్ను ట్రీట్మెంట్ చేయించుకున్నారు, రెండో పన్ను కూడా రూట్ కెనాల్ చేయించుకుని క్యాప్ వేయించుకుంటే ఆ పళ్ళు మీకు వస్తున్న సమస్య నుంచి మీరు బయటికి రావచ్చండి. సతీష్ గారు చేస్తున్నారు. సతీష్ గారు, సతీష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం, నాకు రెండు పిప్పి పండ్లు ఉన్నాయి మేడం. ఓకే సార్, నాకు రెండు పిప్పి పండ్లు ఉన్నాయి సార్. ఏదన్నా ఆహారం తింటే బాగా నొప్పి లాస్తున్నాయి సార్. ఇదివరకు మన ఖమ్మం డాక్టర్ దగ్గర గారికి చూపించుకుంటే డాక్టర్ గారు మామూలుగా ఏదో సిమెంట్ లాంటి పదార్థం పెట్టారు సార్. అవి మామూలుగా గట్టి వస్తువులు ఇట్లానే గట్టిగా ఉన్న పదార్థాలు తింటే అవి లోపల నుండి ఊడిపోయాయి సార్. ఓకే, పళ్ళు నొప్పులు వస్తున్నాయి అని అంటున్నారు. అట్లాంటప్పుడు సిమెంట్ అనేది మనకి సరిపోదండి. మనకి ఏమైందంటే పంటిలో ఎనామిలు, డెంటిన్ అని పల్ప్ అని మూడు లేయర్స్ ఉంటాయి. ఎనామిలు, డెంటిన్ లో గనక మనకు పుచ్చున్నట్లయితే అది ఎటువంటి నొప్పి గాని బాధ గాని కలిగించదు. ఆ సందర్భాల్లో జస్ట్ క్లీన్ చేసుకుని ఆ పుచ్చుని సిమెంట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎప్పుడైతే మీకు నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఆ పుచ్చు ఆ పంటి మధ్యలో ఉన్న పల్ప్ దగ్గరికి రీచ్ అయినట్టు. అట్లా గనక రీచ్ అయినప్పుడు మాత్రం ఆ పంటికి సిమెంట్ పెట్టడం అనేది అంత మంచి పద్ధతి కాదు. దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటూ చేయించుకోవాలి కంపల్సరీగా. ఎన్ని పళ్ళు అయితే పుచ్చు వచ్చినాయో అన్ని పళ్ళకి రూట్ కెనాల్స్ చేసుకుని వాటిపైన క్యాబులు పెట్టించుకోవటం అనేది మంచి ట్రీట్మెంట్. రీసెంట్ గా మాకు ఖమ్మంలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశామండి వైరా రోడ్ లో. మీకు అక్కడికి వెళ్తే గనక ప్రాపర్ ఎక్స్రేస్, ఇన్వెస్టిగేషన్స్ చేసి ఎన్ని పళ్ళు పుచ్చిపోయినాయి ఎగ్జాక్ట్ గా అనేది నిర్ధారించి మీకు ట్రీట్మెంట్ చేసి పెడతారండి. ఓకే, ఇంప్లాంట్స్ అంటున్నారు, స్మైల్ లైన్ డిజైన్ అంటున్నారు, అంటే అత్యాధునిక టెక్నాలజీ వచ్చేసింది డెంటల్ సర్జరీలో కూడా. అసలు ఇంప్లాంట్స్ గురించి చెప్పండి ఫస్ట్. డెంటల్ ఇంప్లాంట్స్ అంటే మనం ఏ సందర్భంలోనైనా పన్ను కోల్పోతే, కదిలే పన్ను కానీ, పుచ్చు వల్ల కానీ, లేదంటే విరిగిపోయినా కానీ, ఏ సందర్భంలోనైనా మనం పన్ను గనక కోల్పోతే ఆ పన్నును రీప్లేస్మెంట్ చేసుకోవడానికే ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనే టెక్నాలజీ వచ్చిందండి. ఇంతకుముందు కాలంలో మనకు పన్ను పోతే ముందు వెనకమాల పన్ను సపోర్ట్ తీసుకొని ఫిక్స్డ్ బ్రిడ్జ్ అనేది ఇచ్చేవాళ్ళు. అదొక ఆప్షన్, అది కూడా మంచి ఆప్షనే. కాకపోతే ఆ పక్క పంటిని డిస్టర్బ్ చేయకుండా ఎక్కడైతే పన్ను పోయిందో అక్కడే ఎముకలోకి ఒక చిన్న ఇంప్లాంట్ స్క్రూన్ అనేది ఫిక్స్ చేస్తారండి. ఫిక్ చేసిన తర్వాత దానిపైన చక్కగా పన్ను ఆకారంలో పన్నును అమరుస్తారు. ఆ పన్ను ఎలా ఉంటదంటే మన పక్క పన్నుకి సిమిలర్ గా రంగు కూడా సేమ్ గా ఉంటది. మనం పన్ను పెట్టించుకున్నామని కూడా తెలియదు. ఆ ఇంప్లాంట్ రూట్ లో బోన్ లో ఉండటం వల్ల మనకి నాచురల్ గా మన పన్ను ఎలా అయితే చిగురులో నుంచి మొలిచినట్టు ఉంటుందో అలానే చిగురులో నుంచి మొలిచినట్టు ఉండటమే దీని యొక్క స్పెషాలిటీ. అండ్ ద సేమ్ టైమ్ స్ట్రెంగ్త్ వైజ్ మన తినే దాంట్లో కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించదు. రాంప్రసాద్ గారు చేస్తున్నారు. రాంప్రసాద్ గారు, రాంప్రసాద్ గారు చెప్పండి. సార్, ఇది నా పనులు మొత్తం పచ్చగా తయారవుతున్నాయండి. మొన్న ఐదు కంది పనులు లెక్క కొంచెం మార్క్ వచ్చిందండి. ఓకే, దాన్ని ఎలా చేయాలి? ఇంతకు ముందు పళ్ళు బాగున్నాయండి, ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో నాకు పళ్ళు పచ్చగా వస్తున్నాయి అని అంటే మీరు ఆ పంటి పైన తీసుకునే శ్రద్ధ సరిగ్గా లేదు, లేదంటే శుభ్రం సరిగ్గా చేసుకోవట్లేదండి. దీనివల్ల ఏమైందంటే ప్లాక్ అని చెప్పేసి ఒక లేయర్ ఫామ్ అవుతుంది మనకి పంటి పైన. అది మెల్లగా బ్యాక్టీరియా యాడ్ అవుతా ఉండి అది మన చిగుర్లను కూడా ఇన్ఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇమీడియట్ గా క్లీనింగ్ చేయించుకుంటే గనక పంటి పైన ఉన్న ఆ ఎలా ఆ పసుపచ్చ కలర్ అనేది పోతుంది. అట్ ద సేమ్ టైం లేజర్ ద్వారా గమ్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఒకవేళ దానివల్ల గమ్స్ గనక ఏమైనా ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే గనక ఆ గమ్స్ కూడా లేజర్ తో ట్రీట్ చేసుకుంటే ఆ ఇన్ఫెక్షన్ కూడా పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, గంగరాజ్ గారు చేస్తున్నారు. గంగరాజ్ గారు, హలో. గంగరాజ్ గారు చెప్పండి. అదే సార్తో మాట్లాడండి. చెప్పండి గంగరాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మా అక్కకు కూడా పంటి నొప్పి ఉంది సార్. అప్పుడప్పుడు ప్రాబ్లం వస్తుంది అన్నమాట. ఓకే, ఆమెకు చిగుర్లాగా ఉబ్బి మనిషికి బాగా పంట నొప్పి అని అనిపిస్తుంది. ఓకే, ఒక రెండు మూడు రోజులు పెయిన్ నొప్పి ఎక్కువై తినడానికి కూడా ఇబ్బంది పడుతుంది సార్. ఓకే, దానివల్ల ప్రాబ్లం ఏముందని కనుక్కోవడానికి ఫోన్ చేశాను సార్ మీకు.
డెఫినెట్ గా అండి, మీ అక్కకి అట్లా చిగుర్లు వాస్తనయ్యి అని చెప్పేసి అని అంటున్నారు. అంటే నేను ఇందా చెప్పినట్టుగా గమ్ డిసీజెస్ అనేది ఉంటదండి, దీన్ని పయోరియా అని కూడా అంటారు. దీనివల్ల ఏమైందంటే ఆ ఇన్ఫెక్షన్ పంటిపైన ఉన్న ఇన్ఫెక్షన్ ఏదైతే గమ్స్ ని ఇన్ఫెక్ట్ చేసి గమ్స్ ఎర్రగాను వాసినట్టు ఉంటాయి. మనం బ్రష్ చేసే సమయంలో ఆ గమ్స్ నుంచి రక్తం కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది స్టార్టింగ్ స్టేజ్. ఈ స్టేజ్ లో గనక మీరు ట్రీట్మెంట్ తీసుకుని నీట్ గా గమ్ ట్రీట్మెంట్ లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఫర్దర్ డామేజ్ జరగదు ఉంటుంది. ఒకవేళ గనక మనం అశ్రద్ధ చేసినట్టయితే ఈ ఇన్ఫెక్షన్ కిందకి స్ప్రెడ్ అయ్యి పంటి చుట్టూ ఉండే ఎముకని తినేస్తూ ఉంటుంది. అంటే పన్నుకి బోన్ సపోర్ట్ తగ్గిపోయి మెల్లగా పళ్ళు కదలటం మొదలు పెడుతుంది. అలా ఎక్కువ కదిలి కదిలి పళ్ళు కూడా ఊడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ గమ్ డిసీజెస్ లో మనకి తెలియకుండానే ఇన్ఫెక్షన్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. ఇమీడియట్ గా లేజర్ తో ఆ ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే గనక మీకు ఆ గమ్ వాపు, మీ అక్కకి గమ్ వాపు అంటున్నారు, అది తగ్గిపోతుంది. చిగుర్లు కూడా చాలా హెల్దీగా తయారవుతాయి. ఓకే డాక్టర్, డాక్టర్స్ టైమ్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.